ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు కేవి నటరాజన్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు సర్వీస్కు 3 నెలల ఎక్స్టెన్షన్ కోసం 30 మంది కాళ్ళ మీద పట్టడానికి రెడీ ఉన్నారు. చాలా దురదృష్టం అండి, చాలా దురదృష్టం. సో అలా చేయవలసిన అవసరం లేదు. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. అసలు అదే అండి, మీరు కలుస్తారు కదా ఎప్పుడన్నా ఈ రిటైర్ అయిన వాళ్ళు, చీఫ్ సెక్రటరీ కొంతమంది అయిన తర్వాత మళ్ళీ ఏదో గవర్నమెంట్లోనో ఏదో ఒక అడ్వైజర్ అని చెప్పి, ఒక కారు కోసం అడ్వైజర్ తప్ప వీడి అడ్వైజర్ తీసుకునేది లేదు. ఇక మొహం కూడా చూడరు నాకు తెలిసి చాలామంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే నాకు తెలిసి ఏ అడ్వైజర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అడ్వైజ్ చేస్తారని నేను అనుకోను. సో ఈ చిన్న దానికోసం ఇప్పుడు మీ కారు ఉంది కదా, పర్సనల్ కార్ మాట చెప్తున్నా. అంటే ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ కెన్ ఎఫర్డ్ ఎ కార్. డెఫినెట్లీ అండి, ఓన్ కారు కదా, ఎవరో కారు కోసం ఎందుకండి కకృతులు. సో అంటే ఈ లెవెల్లో మీరు మొత్తం ఈ ఇప్పుడు న్యాయ వ్యవస్థ దృష్ట్యా చూసినా కూడా యూఆర్ చీఫ్ సెక్రటరీ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, నాట్ ముఖ్యమంత్రిని వాళ్ళు పట్టించుకోరు. మంచి చెడులకి మీరే బాధ్యులు అవుతారు కదా. సో అంత ఉందాతనంతో కూడా అంత పవర్ఫుల్ యాక్చువల్ పవర్ఫుల్ పోస్ట్ అది, అది చేసి మళ్ళీ ఆ కొంప ఆ పక్కన ఆ పరిసరాల్లో ఎక్కడో చిన్న రూమ్ పడేసేసి దాంట్లో అడ్వైజర్గా పడి ఉండు, నీ జీతం నువ్వు తీసుకో అంటే ఏమొస్తుంది? నాకు ఎందుకు ఇట్లా ఆశపడుతుంది? ఇదివరకు ఎవరు ఉండేవాళ్ళు కాదు నాకు తెలిసి. అంటే చాలామందికి నేను చూస్తున్నదండి, అంటే నా అభిప్రాయం మీకు చెప్పాలి, పర్సనల్ ఫిలాసఫీ ఒకటి ఉండాలండి ప్రతి ఒక్క వ్యక్తికి. ప్రత్యేకంగా పబ్లిక్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను అలా అన్నలాంటి వాళ్ళకి ఓ పర్సనల్ ఫిలాసఫీ ఉండాలి. దేనికోసం మనం వచ్చాము, ఏం చేయాలి, మన వెనకాల చాలామంది ఉన్నారు, మన ఉదాహరణ వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన మీద మన ప్రవర్తన ప్రభావం చూపిస్తుంది. ఈ ఆలోచన కొంచెం ఆఫీసర్స్లో ఉండాలండి. డెఫినెట్గా ఇప్పుడు లేకపోతే డబ్బు కోసం ఇంకో పని చేయండి, అంతే కదా. ఈ సర్వీసులకు రావడం ఎందుకు రావడం ఎందుకు? గతంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపించేదండి, ఈ రోజుల్లో అది తక్కువైంది. ఆదర్శప్రాయంగా ఉండటం లేదు సీనియర్స్. అది చూసి జూనియర్స్ మంచి విషయాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇంకో అడుగు ముందుకు వెళ్ళి వాళ్ళు ఇంకా వేరే వేరే కొత్త కొత్త ఆలోచనలతో వెయ్యి తల వేస్తుందంటారు చూసారా, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారండి. లేకపోతే జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ఎంత హుందాగా ఉండాలి కాదు, ఫైర్ బ్రాండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఫైర్ బ్రాండ్ ఉండేవాళ్ళు, ఫైర్ బ్రాండ్స్. నా జ్ఞాపకం అండి, బ్రహ్మానంద రెడ్డి గారు ఒకసారి ఒక ఆఫీసర్ ఫోన్ చేసి, రావు సాహెబ్ అని ఆయనకి ఫోన్ చేసి, ఆ కృష్ణా కలెక్టర్కి ఒకసారి చెప్పండి, నేను చెప్తుంటే వింటలేదు నా మాట, ముఖ్యమంత్రి రావును ఆయన ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీకి చెప్పేటండి, ఆ కలెక్టర్ నా మాట వింటలేదండి. సో చీఫ్ సెక్రటరీ కలెక్టర్కి ఫోన్ చేసి, ఏమయ్యా ఏంటి సీఎం చెప్తున్నాడు ఎందుకు చేయకూడదు అంటే, నేను ఎలా చేస్తాను సార్, కావాలంటే మీరు నాకు రైటింగ్లో పంపించండి అంతే అని చెప్పాడండి. అవును, అలాంటి సిట్యువేషన్స్ చూసిన నాలాంటి వాళ్ళు అదే కదా, నాచురల్లీ వి కంటిన్యూ లైక్ దట్. ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మాత్రం ఏం చేయగలడు మిమ్మల్ని, ఒకసారి సర్వీసులోకి రావడం వరకే అంతే. ఒక పర్టికులర్ ఇష్యూలో ఎస్వి ప్రసాద్ గారు ఏకీభవించలేదండి సీఎం గారితో. ఆయన ఆ ఫైల్ సీఎం దగ్గర పెట్టి, మీ ఇష్టం అండి, మీరేం కావాలి మీరు చేసుకోండి అని కారు ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతే మళ్ళీ సీఎం గారు ఆయన ఫోన్ చేసి బతిమాలి ఇంటి నుంచి మళ్ళీ పిలిపించి, సరే ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు కదా అని ఆయన ఫైల్ చేయలేదు, ఆయన చెప్పినట్టు చేశారు. సో ఆ విధంగా ముఖ్యమంత్రి కూడా గౌరవించేవాళ్ళు అధికారులని, అధికారులు కూడా అదే విధంగా స్పందించి అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు. అదొక రకమైన సుహృద్భావం. ఆ స్వర్ణయుగం అయిపోయింది, చాలా దురదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. బట్ అవన్నీ చూసేటప్పటికీ దాని ప్రభావం నా ప్రవర్తన మీద ఉంటుంది, నా ఆలోచన మీద ఉంటుంది. సో నేను అలాగే ట్రై చేశాను. మీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారు కదా ముసూరిలో, ఇంకెక్కడ ఇస్తారు? ముసూరిలోనే ఇస్తారు, తర్వాత జిల్లాలో ట్రైనింగ్ అవుతుంది. అది మామూలు ప్రాక్టికల్, రెండు రకాలుగా రెండు కలిపి శాండ్విచ్ ట్రైనింగ్ అంటారు. ఫస్ట్ ఫేజ్ అండి. సో మీకు ముసూరిలో ఇచ్చే ట్రైనింగ్ అప్పుడు ఏం చెప్తారు మీకు అసలు? అంటే ముఖ్యమంత్రి అనేవాడు ఎటువంటి వాడైనా సరే వాడు చెప్పిన మాట వినమని చెప్తారు మీకు? ఇది పుస్తకాలు, ఇది అవుట్ సైడ్ సిలబస్, ఇది వీళ్ళు ఫాలో అవుతుందంతా. అదే అంటున్నా, అక్కడ చెప్పేదల్లా కూడా ఎప్పుడు ఏ అధికారికి ఆదేశాలు వచ్చినా అది వ్రాతపూర్వకంగా ఉండాలి. నంబర్ 2,
సిద్ధాంతపరంగా ఇంతకు ముందు వెలువడిన ఆదేశాలతో అది అనుగుణంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఇవి లేనప్పుడు రూల్ ఆఫ్ లా అబ్సల్యూట్లీ లేకపోతే చేయక్కర్లేదండి. మనం మళ్ళీ రీసర్క్యులేట్ చేయొచ్చు అండి, అండ్ ఫైల్ మీద క్లియర్గా మనం రాయొచ్చు ఎందుకు మనం ఏకీభవించట్లేదు, ఎందుకు నివేదిస్తున్నాము రాయాలండి. అందుకే మనకి అవకాశం ఉంది. రాయకుండా ఆటోమేటిక్గా ఒప్పేసుకోవడం ఇస్ నాట్ రియలీ రిక్వైర్డ్ అండి. ఇది మనం అనవసరంగా చేస్తున్నాం నాకు అనిపిస్తుంది. అసలు రిక్వైర్డ్ కూడా కాదు, చేయాల్సిన పని కాదు అది. కాదండి కాదు, నేరం అది. నేరం అండి, అబ్సల్యూట్లీ నేరం. రేపు యాక్చువల్లీ కోర్టు కనుక రేపు నోట్ ఫైల్ అంతా పరిశీలన చేస్తే వచ్చిన బాధ ఏంటంటే, ఇదివరకు న్యాయస్థానాలు కూడా ఏదో ఇట్లాంటి ఏదైనా వివాదాలు వస్తే ముందు నోట్ ఫైల్ పంపిస్తుండే వాళ్ళు, ఇప్పుడు ఆఫ్ లేటర్ నోట్ ఫైల్ చూడట్లేదు వాళ్ళు కూడా. మరి వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. యాక్చువల్గా ఆఫీసర్ గిల్టీ ఆర్ నాట్ గిల్టీ అనేది నోట్ ఫైలే అర్థం. అంతేనండి, అబ్సల్యూట్లీ. ఇంకెవ్వరు ఏ తీర్పు ఇవ్వకర్లేదు. అంతేనండి, అంతే. రూల్ని కోర్ట్ చేశారా లేదా, రూల్ కోర్ట్ చేసిన తర్వాత ఓవర్ రూల్ చేసింది ఎవరు, దాంట్లో ఉంటుంది కదా. అంతే కదండి, అయిపోయాయి. అంతే, క్లియర్. మంత్రి చేస్తే మంత్రి, ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి, ఎవడైతే వాడు ఇరుక్కుపోతాడు. అవునండి, అది ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ లాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఆంధ్రప్రదేశ్లో కంటెంప్ట్ వేసేసి శిక్ష వేశారు. సరే, అది అప్పీల్ ఏదో అనుకోండి, అది వేరే విషయం. బట్ వాడు నిజంగా తప్పు చేశారు, ప్రజల దృష్టిలో వాళ్ళు తప్పు చేసినట్టు అయిపోయింది. సరే, ఇప్పుడు ఉన్న అక్కడ వికృత వాతావరణంలో ఏంటంటే, ఈ తప్పు చేసిన వాడే మీసాలు తిప్పుకుని తిరుగుతున్నారు, అది వేరే విషయం. న్యాయమూర్తులు ఏమో వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా, నేరం చేసినట్టుగా వాళ్ళు ఏదో పక్క పక్క నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ. అదొక అది ఒక పెద్ద పెద్ద వాతావరణం. బట్ ఈ ఆఫీసర్లు తప్పు చేశారా లేదా ఎట్లా ఎవరు తెలియాలి అంటే, అయ్యా ఇక అది ఒకటేగా మార్గం. అంతేనండి, అంతే. నోట్ ఫైల్ అబ్సల్యూట్లీ. అంటే మనం యాజ్ అ సబార్డినేట్ ఆఫీసర్ మన సుపీరియర్ ఆఫీసర్ని ఏ విధంగా గైడ్ చేశాము, ఫైల్లో ఏ విషయాలు రాశాము, ఏ విధమైన ఆదేశాలు కోరాము, ఏ ప్రతిపాదన చేశాము, ఇవన్నీ పరిశీలన చేయాలండి. అసలు నిజంగా అంటే మీరు సీఎస్గా కొద్ది రోజులు ఉన్నారు కదా, 7 మంత్స్ ఉన్నారండి. 7 మంత్స్ చూసారా కింద నుంచి ఫైల్స్ ఇట్లా రావటం అంటే, అసలు నిజంగా ఆఫీసర్లు క్వాలిటీ రావట్లేదండి. అదే నేను అనేది అబ్సల్యూట్లీ రైట్, క్వాలిటీ రావట్లేదు. క్యాబినెట్కి తీసుకెళ్తున్న ప్రపోజల్స్ కూడా మెచ్యూర్గా వెళ్ళటం లేదు. అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ సీరియస్ మ్యాటర్ కూడా పూర్తిగా దాన్ని పరిశీలన చేసి అసలు లాభం ఏమిటి, నష్టం ఏమిటి, కాంప్రమైజ్ నోటు రావాలి, ఉండట్లేదండి. మనం అంతా భారం ముఖ్యమంత్రి మీద పడేస్తున్నాం అండి. భారం ఇట్లా ముఖ్యమంత్రి చెప్పింది చేస్తున్నాం అంటే ఫైల్లో మళ్ళీ అలా రాయట్లేదు అనుకోని, అది వేరు విషయం. మన ధైర్యం ఉంటే ఫైల్లో ముఖ్యమంత్రి చెప్పాడని రాయాలండి. రాయడు, అది రాయడు. కాబట్టి ఫైల్ తీసుకెళ్లి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చూపించడం అంటే అప్రూవల్ చేసుకో, మంత్రి ముఖ్యమంత్రి మీద పడేయటమే. ఇక్కడ మంత్రి గారు కూడా ఫైలు చోట్ల పూర్తి, అది ముఖ్యమంత్రి కూడా కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేటప్పటికి ముఖ్యమంత్రి కూడా తప్పించుకుంటాడు. అవునండి, కరెక్టే కదా. దట్ ఈస్ హౌ దే ఆర్ టేకింగ్.